हाई फ्रेंड्स वेलकम टू एमएल अपडेट्स वीडियो देशव्याप्त कोविड बुलेटिन रिलीज दाखिल संबंधी पूर्ति विवरा एक्सप्लेन टॉपिक वीडियो लाइक चेक लेटेस्ट अपडेट्स अभी मन चैनल सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुको फॉलो अवुतुन्नानु ఈరోజు కరోనా కేసులు చూసుకున్నట్లయితే దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొద్ది కాలంగా స్వల్ప హెచ్చు తగ్గులతో కొత్త కేసులు 20,000 దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా ఇక్కడ 881,379 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12,514 మందికి పాజిటివ్గా తేలింది. ముందు రోజుతో పోలిస్తే 2.4% మేర కేసులు తగ్గాయన్నమాట. అలాగే మార్చి ప్రారంభం నాటి స్థాయికి అయితే క్షీణించినాయి అన్నమాట. నిన్న 12,718 మంది కోలుకున్నారు. అదే విధంగా 251 మంది మృతి చెందారన్నమాట. ఈ మేరకు కేంద్ర గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 3.42 కోట్ల మందికి కరోనా సోకింది ఇప్పటివరకు. అందులో 3.36 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం వైరస్తో బాధపడుతున్న వారి సంఖ్య 158,817కి తగ్గిందనమాట. దాంతో క్రియాశీల రేటు 0.46% చేరగా రికవరీ రేటు 98.20% పెరిగింది. ఇప్పటి వరకు 458,437 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. నిన్న సెలవు రోజు కావడంతో కేవలం 12,77,542 మందికి మాత్రమే ఇక్కడ టీకా వేయించారన్నమాట. మొత్తంగా పంపిణైన డోసుల సంఖ్య 106 కోట్ల మార్కును దాటింది. సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్. వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.